ఓన్లీ కార్డ్ ఉన్న వాళ్ళకి మాత్రం దాదాపు 12,000 మందికి పైగా నిత్యాస సరుకులు పంచడం జరుగుతుంది. ఇందులో ప్రతి హీరోలు అందరూ పార్టిసిపేట్ చేయడం, అందరూ డబ్బులు ఇచ్చి దాన్ని ఫండ్ రైజ్ చేయడం జరిగింది. కానీ చాలామంది ఇండస్ట్రీలో కార్డు లేని వాళ్ళు, రెగ్యులర్గా పనిచేసే టెక్నీషియన్స్ కానీ, చాలామంది మేకప్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చాలామంది ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, వాళ్ళందరికీ ఎవరికి కార్డు లేవు. వాళ్ళందరికీ అంతకుముందు మాకు కొన్ని మేము చేయడం జరిగింది, కొంతమందికి తెలిసిన వాళ్ళకి మాత్రం మేము చేయడం జరిగింది. అలాగే ఈరోజు మాతృభూమి ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చి కిరణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బయట జనానికే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న పూర్ పీపుల్ కూడా నిత్యావసర సరుకులు మీరు పంచిపెడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఒక సొసైటీలో ఒక భాగం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కూడా ఒక సొసైటీలో ఒక భాగమే. ఎవరు కూడా క్రైసిస్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నిజంగా ఒక మంచి పని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్. మొత్తం కార్మికులు 18,565 మంది ఉన్నారు. ఈ కార్మికులు కాకుండా కార్డ్స్ లేని వాళ్ళు 50,000 పైన ఉన్నారు. ఈ 18,565లో CCC దాని నుంచి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ దాని నుంచి ఒక 12,000 మందికి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అమితాబ్ బచ్చన్ గారు ఇచ్చిన కూపన్స్ 1,500 ఈచి చొప్పున 1,80,000 రూపాయల వరకు ఆల్రెడీ ఫెడరేషన్ కొంతమంది ఐడెంటిఫై చేసి పంచడం జరుగుతుంది. అలాగే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సభ్యులకు అందరికీ కూడా ఎవరైతే నీడి అవసరం ఉన్నారో వాళ్ళకి 10,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.